పెద్దపల్లి పట్టణ పరిధి కిసాన్ బాగ్ అప్పన్నపేటలో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకే క్రీడా ప్రాంగణాలని వెల్లడి గౌరుడిపేట ఇటుకబట్టీలను తనిఖీ చేసిన పెద్దపల్లి ఇన్ఛార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ వలస కూలీల భద్రత బట్టి యజమానులదేనన్న డీసీపీ రాఘవపూర్లో ఏర్పాటు చేయబడిన తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రీడా ప్రాంగణాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలంటున్న ఎమ్మెల్యే కామాందుని కటకటాలకు పంపిన పెద్దపల్లి పోలీసులు వివరాలు వెల్లడించిన ఏసీపీ సారంగపాణి పెద్దపల్లి మున్సిపల్ 21వ వార్డులో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతా రెడ్డి పట్టణ ప్రగతిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచన పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న మట్టి మాఫియా అధికారులు ప్రజా ప్రతినిధులు కుమ్మక్కయ్యారని డీసీసీ అధ్యక్షులు ఈర్ల కుమ్రయ్య ఆరోపణ జిల్లాలోని వాహనదారులు ప్రజలు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి ఆర్టీఓ రంగారావు వెల్లడి పెద్దపల్లి జెండా కూడలిలో జూలపల్లి జడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన పద్మశాలి యువజన సంఘం నాయకులు పెద్దపల్లి నియోజకవర్గంలో ఇసుక మట్టి మాఫియాలకు అధికార పక్షం అండా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదు చేస్తామన్న టీపీసీసీ ప్రచార కార్యదర్శి భూషణవేణి రమేష్ గౌడ్ పెద్దపల్లి పట్టణం 23వ వార్డులో 4వ విడత పట్టణ ప్రగతి ర్యాలీ వార్డు ప్రజలకు పట్టణ ప్రగతిపై అవగాహన కల్పించిన కౌన్సిలర్ తాడూరి పుష్ప శ్రీమాన్ 2010లో ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి నింపిన ఈర్ల సురేందర్ 8వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనసు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘన సన్మానం జూలపల్లి మండలంలో ఘనంగా జడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ జన్మదిన వేడుకలు టిఆర్ఎస్ పార్టీ పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో కేక్ కటింగ్లు స్వీట్ల పంపిణీ